ప్రపంచంలో యుద్ధంలో విజయం సాధించి యుద్ధమును త్యజించినటువంటి మహావీరుడు అశోకుడు ఈయన వేయించినటువంటి శాసనాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అశోకుడు పద్నాలుగు రాతి పలక శాసనములు రెండు రాతి పలక శాసనములు ఏడు రాతి స్తంభ శాసనములు ఇంకా చిన్న రాతి స్తంభ శాసనములు మూడు గుహ శాసనములు మూడు గుహ శాసనములు ప్రజల భాషకు పాలీ భాషలో చిక్కించను ఈ శాసనములు అశోకుని గురించి అనేక విషయములు చెప్పుచున్నవి అవి ఏమైనా ఈ శాసనములు ప్రతిష్ఠించబడిన స్థలములను ఆధారముగా అశోకుని సామ్రాజ్యము సరిహద్దులు నిర్ణయించుటకు వీలవుతున్నది ఉదాహరణ సబాస్గిరి మానస్ హెర వాయువ్య సరిహద్దును రుముందై ఈశాన్య సరిహద్దును సోపార గిర్నార్ పశ్చిమ సరిహద్దును బ్రహ్మగిరి జొన్నగిరి దక్షిణ సరిహద్దును నిర్ణయించుచున్నవి బబ్రూ శాసనము బట్టి అశోకుడు బౌద్ధ బంధము స్వీకరించినట్లు తెలియచున్నది అలాగే పదమూడవ రాతిపాలక శాసనమున ఆయన ధర్మ లేక బౌద్ధ మత తీసుకున్న చర్యలు తెలియచున్నవి జౌగడ శాసనము ఇది వరుస ఎందుకు దొరికిన దీని ప్రకారము కలింగ యుద్ధము వర్ణింపబడిన పదమూడవ రాతి శాసనం ఇది అలాగే కలింగ శాసనములు అతని ఉదాత్తమైన రాజకీయ పాలనా రీతిని తెలియజేయ ఇట్లా అశోకుని శిలా శాసనములందు అతి ముఖ్యమైన శాసనములు ఇవి ఇవి అతని చరిత్రను తెలుసుకున్నట్టుకే గాక నాటి రాజకీయ మత పరిస్థితులను తెలుసుకున్నట్టుకు కూడా అమూల్యమైనటువంటి ఆధారములుగా చరిత్రలో నిలిచిపోయాను దిస్ ఈస్ అండ్ ఇఫ్ యూ హ్యాంగ్ డౌట్స్ ప్లీజ్ సెండ్ గివ్ యువర్ వాల్యూబుల్ సజెస్ ప్లీజ్ షేర్ లైక్ And subscribe the channel thanks for the watching have a good day